नमस्ते भोजन न्यूज़ की स्वागत ना पेर ईश्वर संगारेड्डी जिला केंद्र में प्रभुत्व आस्पत्रि नी तेलंगाणा एससी एसटी कमीशन मेंबर चिल्कमरी नरसिंह तनिखी चेशारु। ई सदर्भंग आयन आस्पत्रि लो उन्न पेशेंट्लकु वारी योगक्षेम अड़िगि तेलुसुकुन्नारु। ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగా చాలా ప్రభుత్వ ఆసుపత్రులు సౌకర్యవంతంగా ఉన్నాయన్నారు। సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో నూతన సిటీ స్కానింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు। మొత్తం మన ఆరోగ్యం కాబట్టి వాళ్ళే కాబట్టి కంటి దేవుడు మంచి సర్వీస్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం మరియు జిల్లా కేంద్ర ఆసుపత్రిని యాజ్ ఎ స్టేట్ ఎస్సిఎస్టి కమిషన్ సభ్యుడిగా విజిట్ చేయడం జరిగింది। కారణం ఏంటంటే భారత రాజ్యాంగంలో మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కును ఉపయోగించుకొని ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి 100 పేషెంట్లకు 95% పేషెంట్లు నావాళ్ళే కాదు। నావాళ్ళంటే ఓన్లీ పేదలే కాదు, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 90% పేదలు నా ఎస్సీలు ఎస్టీలు బీసీలే ఉన్నారు కాదు। వీళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి పోకుండా ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకంతో తెలంగాణ రాష్ట్రం సాధించక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఈ హాస్పిటల్ యొక్క ఈ రాష్ట్రంలో ఆసుపత్రుల యొక్క దుస్థితి ఏంటో మీకు అందరికి తెలుసు। మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క నాయకత్వంలో ఆయన పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఏదైతే కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా కోటీశ్వరులు అనే వ్యక్తులు ఏదైతే వైద్యం చేయించుకుంటారో దానికి సరి సమానంగా నా 90% తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చే విధం చేయడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు। అందులో భాగంగానే ఈరోజు చూస్తూ ఉంటే యావరేజ్గా పర్ 1150 ఓపీ పర్ డే ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది। ఇది నిదర్శనం। ఒకప్పుడు ఏముందంటే ప్రభుత్వ ఆసుపత్రికి పోతే సూది మందు లేదు, గోళీలు లేవు, అక్కడ ఉన్న స్టాఫ్ అని ఒక పరిభాష ఒక పాట ఉంటుంది ఆంధ్రకాడ ఇదంతా। కానీ ఈరోజు వ్యవస్థ మారింది, పోతే ఏ హాస్పిటల్కి పోవాలా గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలని నేదంతో ప్రతి గ్రామంలోని అందరూ పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మిగతా నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరి మీద నమ్మకం తోటి వీళ్ళందరూ మంచి రాష్ట్రంలో అందరూ బాగా సేవ చేస్తారని రావడం జరుగుతుంది। అందులో దాని నిదర్శనం ఏంటంటే రోజుకు 1150 మంది ఓపీలు రావడం దీనికి నిదర్శనం। ఓపీ ఫర్ డే 25 డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి పర్ డే, అంటే చాలా గొప్ప విషయం। మెడికల్ ట్రాక్లో చెప్పాలంటే మెడికల్ పరిభాషలో చెప్పాలంటే అచీవ్మెంట్ చాలా బాగుంది। అయితే రాష్ట్రంలోని ఎన్నో జిల్లాల కేంద్రాలకు పోవడం జరిగింది, హాస్పిటల్ తనిఖీ చేయడం జరిగింది। ఈ మధ్యన ఖమ్మం కూడా పోయినా, అంతకంటే బాగా నాకు సంగారెడ్డిలోని ఓపీని చూసే విధానం కావచ్చు, ఇక్కడ స్టాఫ్ యొక్క బిహేవియర్ కావచ్చు, పేషెంట్ల పట్ల బాగుంది। అయితే దురదృష్టకరం ఏంటంటే ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంది అంటే సిటీ స్కాన్ అనేది లేకపోవడం। సిటీ స్కాన్కి ఎంత అవుతుందంటే దాదాపుగా 2-2.5 కోట్ల రూపాయలు అవుతుంది। ఇది ఒక్కటే డ్రాబ్యాక్ ఉంది, కాబట్టి
ప్రభుత్వాన్ని దీన్ని తక్షణమే దీన్ని మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఓకే,